గుడ్డివాడైపోతాడు. అంటే ఏమిటి? అజ్ఞాని అయిపోతున్నాడు. ఈ అజ్ఞానం వల్ల పుట్టడం, పెరగడం, ముసలితనం పొందడం, ఈ మధ్యలో సంపాదించడం, ఈ సంపాదించింది పోగేసుకోవడం, ఇతరులకు ద్రోహం చేయటం అనే ఒకనొక భయంకరమైన మార్గంలో నడుచుకుని చీకటి నూతిలో పడి సర్వనాశనమైనట్టుగా సంసారం అనే కోపంలో పడి భ్రష్టుడైపోతూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళని గృహవ్రతులు అన్నారండి. గృహమును వ్రతము కింద భావించేవాడు గృహవ్రతుడు. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు కూడా మధ్యలో కథ వింటూ అటు ఇటు చూస్తాడు, సెల్ ఫోన్లు మాట్లాడతాడు, అక్కడ వ్రతం మీద నిష్ట ఉండదు. కానీ నిజానికి పూర్వకాలంలో వ్రతం చేసేవాడు అన్నీ మర్చిపోయి కేవలం ఆ భగవత్ సేవ, భగవత్ కథ, దాని మీదే దృష్టి పెట్టేవాడు. కొంతమంది వ్రతము ఎంత నిష్టగా చేస్తారో సంసారమును అంత నిష్టతో చేస్తారు. వాళ్ళకి గృహవ్రతులు అని పేరు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనమాట గృహవృత్తులు అంటే, వాడు కొంప, కొంపలోంచి బయటికి రాడు. వాడు ఆదివారం వచ్చినా సోమవారం వచ్చినా ఇంట్లో కూర్చుని ఇల్లు తులుపుకుంటూ, అబ్బా నా ఇల్లు డబల్ బెడ్రూమ్తో కొనుక్కున్నాను, దీనికి రంగులే ఇద్దాం, బాత్రూములు బాగు చేయించుకుందాం, గడియలు బాగు చేయించుకుందాం అని గడియ గడియకు ఆ కొంపనే చూసుకుంటూ, కొంపని చూసి మురిసిపోతూ తీర్థయాత్రలకు వెళ్ళాడు, ఒక ఉద్యోగానికి వెళ్ళాడు, ఓ సద్యోగానికి వెళ్ళాడు. ఉద్యోగం అంటేనే చెప్పేది ఈ దరిద్రపు సంపాదనతో కూడిందని ఉద్యోగం అనరు, అది నౌకరి, అది సర్వెంట్ వాడు. ఉద్యోగం అంటే ఈ పురాణాదులు వినడానికి ఉత్తు యోగం ఉద్యోగం అని పేరు. ఇటువంటి వాటికి రాడు. మీరు చూస్తున్నారుగా కొంతమందిని ఎప్పుడు ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఆ కొంపలో పడతాడు. ఒక్కసారి గురువుగారు ఎన్ని అనౌన్స్లు చేసినా ఆ గౌహతియాత్ర కడదాం అనుకోడు, పోనీ శ్రీలంక పెడదాం అనుకోడు, చారధాము కడదాం అనుకోడు. మోతీనగర్లో భాగవత సప్తాహం జరుగుతుంటే వాడు కోతిలో బయట తిరుగుతాడు ఈ మోతీకి మానేసి. ఇలా కొంప తప్ప మరొకటి ఎరగకుండా అక్కడే పడుండేవాడిని గృహవ్రతుడు అంటారు. ఎంత దురదృష్టం అది జీవితం. అప్పుడప్పుడు యాత్రలు చేయాలి, అప్పుడప్పుడు బ్రహ్మానందంతో బ్రతకాలి, భగవత్ కథలు వినాలి, అవన్నీ మానేసి ఎప్పుడు ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసుకుంటే జీవితం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. అలా కొంప విడిచిపెట్టకుండా అదే లోకంగా బ్రతకడానికి ఏమని పేరు? గృహవ్రతము. ఈ సంసారం అనే కటిక చీకట్లో పడి ఇల్లే లోకంగా బ్రతుకుతూ, దానివల్ల ఏమవుతుంది? ఇల్లే లోకంగా బతకడం వల్ల ఈ జన్మ ఎత్తాడు, చస్తాడు, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఈసారి ఏ జన్మ వస్తుందో తెలియదు. కోతిగానో చొప్పనాతిగానో, పిల్లిగానో బల్లిగానో, కుక్కగానో నక్కగానో, గాడిదిగానో బూడిదిగానో, ఏదో రకంగా పుడతాడు. ఇలా పుట్టి పుట్టి చచ్చి చచ్చి సర్వనాశనమైపోయే ఈ జీవితం వల్ల లాభమేమున్నది? ఇలా ఎల్లకాలం పుడుతూ పెరుగుతూ చావడమేనా? ఇక ముక్తి పొందవలసిన అవసరం లేదా? కాబట్టి ఈ సంసారం అనే చక్రంలోంచి బయటపడాలి. ఈ సంసారం అనే చక్రం చర్విత చర్వణులు అని వాడారు ఇక్కడ ఒక పదం. చర్విత చర్వణం అంటే నవిలిందే నవలడం, నవిలిందే మళ్ళీ నవిలి, నమిలి నమిలి నమిలి. ఎంతసేపు నవ్వులుతాడో తెలియదు కొంతమంది, అలా నోట్లో వేసుకుని. కొంతమంది అవేవో ఉంటాయి బబుల్ గమ్మలు, అవి నోట్లో వేసుకుని పొద్దునుంచి సాయంకాలం దాకా నవ్వడమే. ఇంకో కొంతమంది మేకలు ఉంటారు, పొద్దునుంచి సాయంకాలం దాకా కిళ్ళి వేసి వేసి నవ్వులుతూనే ఉంటారు. అలా నవిలిందే నవిలినట్టుగా ఈ చేసిన సంసారమే చేసి ఈ ఎత్తిన జన్మ ఎత్తుతూ ఉంటే ఎప్పటికి మానవుడు విముక్తి పొందుతాడు. ఇటువంటి సంసారం అనేటటువంటి కోపంలో ఉన్నవాడు, అదే జన్మ మళ్ళీ ఎత్తేవాడు ఎప్పటికీ హరి మీద వ్యామోహం పెంచుకోడు, హరిస్మరణ చెయ్యడు, హరి కథ వినడు, వాడు భ్రష్టుడే అవుతాడు. అటువంటి వాణ్ణి రారా నాయన నీకు నారాయణ నామం నేర్పుతాను, చెయ్యంటే చెయ్యడు, హరికథ వినరా అంటే వెండవు. ఎన్ని పందిళ్ళేసినా ఎన్ని కుర్చీలేసినా వాడు రాలేడు. రావాలంటే మీలాగా ప్రహ్లాదుడిలాగా సంస్కారం ఉండాలి, ఉన్నవాళ్ళే వస్తారు. లేనివాడిని మీరు ఎంత బతిమాలంటే రారు. వాళ్ళు వాళ్ళ బ్రతుకు అంతే, వాళ్ళు అలా పుడుతూ చస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి హరిభక్తి నేర్పితే వస్తుందా? భగవంతుడు తనంత తాను ప్రసాదిస్తే తప్ప హరిభక్తి రమ్మంటే రాదు. అంటే ఇప్పుడు నాకు హరిభక్తి సంస్కారం వల్ల వచ్చింది, గురువులు చెబితే వచ్చింది కాదని చెప్పాడు ఆయన. పరులు చెప్పిననైనా, నిజేచ్ఛనైన, ఏమిచ్చిననైనా, కానలకు ఏగిననైన హరిప్రబోధములు వస్తాయా? నువ్వు అడవికి వెళ్ళినా హరినామస్మరణ చెయ్యలేవు, ఎవరైనా చెప్పినా చెయ్యలేవు, డబ్బిచ్చి చెయ్యమన్నా చేయలేవు. డబ్బిచ్చి ఎంతకాలం ఇతరుల చేత జపం చేయిస్తామండి? మధ్యాహ్నం భోజనం పెట్టినంత మాత్రం చేత మీరు వచ్చి భాగవతం వింటారా? ఈ భోజనానికి వచ్చి డబ్బులు పెట్టుకుంటే ఇంట్లో కూర్చుని పొలవ తినచ్చు కదా అనిపించుతుంది. కాకపోతే ఏదో ఒక ఫెసిలిటీ కోసం కల్పించారు తప్ప ధనమిచ్చినంత మాత్రం చేత, భోజనం పెట్టినంత మాత్రం చేత, లంచం ఇచ్చినంత మాత్రం చేత ఏ జీవి హరిభక్తుడు కాడు. వాడికి జన్మాంతర సుకృతం ఉండాలి,
హరి కటాక్షం ఉండాలి. నాకు ఆ హరికటాక్షం వల్ల హరిభజన వచ్చిందనగానే తెల్లబోయాడు తండ్రి, గురువు తెల్లబోయట. అప్పుడు ఆయన మళ్ళీ గురువు గారికి చూసి ఇలా అన్నాడు, తండ్రితో అంటలా, ఈ అడిగింది తండ్రి అయితే సమాధానం గురువుకి చెబుతున్నాడు. ఆయన తండ్రికి ఎదురు చెప్పకూడదు గనక, ప్రారంభకాలంలో తండ్రికి ఎదురు చెప్పకుండా గురువుకి చెప్పాడు ఆయన. మందారమకరంద మాధుర్యమున్నదేలు మధుపంబువోవునే మదనములకు. ఎంత అత్యద్భుతమైన పద్యమో, నాకు చాలా ఇష్టమైన పద్యం అనమాట. మందార మకరంద అనే ఒక్క శబ్దం ఈ ప్రపంచంలో పరమ భాగవతోత్తముడైన పోతన మాత్రమే రాయగలుగుతాడు. అందుకే మీరు ఎప్పుడైనా వీలున్నంత వరకు పోతన భాగవతం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. ఆయన లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కుకోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్ర నీహారములకు. మందారం అంటే ఈ భూలోకంలో ఉన్న మందార పుష్పం కాసమా, మందార పారిజాతశ్చ. అందుకే సంస్కృతంలో వ్యాసుడు మళ్ళీ మనకు అర్థం కాదని కింద పారిజాత శబ్దం ఇచ్చాడు. స్వర్గలోకంలో కల్పవృక్షం అని ఒక వృక్షం ఉన్నది. ఈ కల్పవృక్షమునకు మందారము పారిజాతము అని పేర్లు, చందనము హరిచందనము ఇలాంటి పేర్లతో ఉన్న కల్పవృక్షాలు ఉన్నాయి. అందులో ఒక కల్పవృక్షం యొక్క పువ్వు ఉన్నది. ఈ పువ్వులో అపూర్వమైన తేనె ఉంటుంది. ఈ పుష్పములో ఉండేటటువంటి మందార పుష్పంలో ఉండే కల్పవృక్షపు పుష్పంలో ఉండే తేనె తాగే తుమ్మెద మదనములకు పోతుందా, అనగా ఉమ్మెత్త పువ్వు మీద ఉన్నటువంటి తేనె తాగుతుందా. మదనం అంటే ఉమ్మెత్త అనమాట. ఉమ్మెత్త మీద వాలితే చచ్చిపోతుందండి అవి. ఉమ్మెత్త పువ్వులో కూడా ఒక రకమైన తేనె ఉంటుంది. పొరపాటున తుమ్మెద కనుక ఉమ్మెత్త మీద వాలిందా తక్షణం చస్తుంది. పరమ పవిత్రమైన మందార పుష్పంలో ఉన్న ఆ మాధుర్యాన్ని తేనెని గురోలేటటువంటి మధుపం, మధుపం అంటే తేనెటీగ కాదు తుమ్మెద, తుమ్మెద వేరు తేనెటీగ వేరు. తుమ్మెద సాధారణంగా పువ్వుల మీద వాలి అందులో ఉన్నటువంటి తేనె తాగి ఝంకరించి మత్తెక్కిపోతూ ఉంటుంది. అలా మత్తెక్కేటటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వు మీద వారుతుందా. ఇక వసంత ఋతువులో తియ్యమామిడి చెట్ల చిగుళ్ళు వేసి మత్తెక్కి కుహు కుహు అని కూసేటటువంటి కోయిల కొండమల్లె పువ్వుల మీదకి వెడుతుందా. కొండమల్లెలను ఉంటాయి అడవుల్లో, మీకు వీలుంటే శ్రీశైలం వెళ్ళండి. ఈ శ్రీశైలారణ్యంలో కొండమల్లెలు బాగా కనబడతాయి. ఆ కొండమల్లెలకు కూడా చిగుళ్ళు వస్తాయి. ఆ చిగురు తింటే కోయిలకి గొంతు పోతుంది, డాల్డా తింటే మన గొంతు పోయినట్టుగా. అందుకని ఈ కుటజములకు కొండమల్లె పువ్వుల దగ్గర ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చిగుళ్ళు పొరపాటున కూడా తినవట కోకిలలు. అవి ఎప్పుడూ కూడా తియ్య మామిడి చెట్ల చిగుళ్ళే మేస్తాయి. తియ్య మామిడి చెట్ల చిగుళ్ళు మేసిన వెంటనే కోయిల గొంతు మధురంగా మారుతుంది. అప్పుడు అది మత్తెక్కి కుహు కుహు అని కూస్తుంది అన్నమాట. ఆ తీయమావిడి చెట్ల చిగుళ్ళు వేసేటటువంటి కోకిల కొండమల్లె చిగుళ్ళ దగ్గరకు వెడుతుందా. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్రనీహారములకు. మనకు మూడు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి చకోరం, ఒకటి చేతకం, మరొకటి చక్రవాకం. చక్రవాకం అనే పక్షి సూర్యుడి యొక్క కిరణములే ఆహారంగా స్వీకరిస్తుంది. చకోర పక్షి చంద్రుడి వెన్నెల కిరణములు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుంది, అది వేరే ఆహారం తీసుకోదు. చేతకం అంటే వానకారు కోయిల ఈ స్వాతి నక్షత్రంలో వాన కురిసినప్పుడు ఆ చినుకులు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుంది. కార్తీక మాసంలో ఆశ్వీజ మాసంలో చంద్రుడు స్వచ్ఛమైన పిండి వెన్నెల కురిపిస్తాడు. ఈ పిండి వెన్నెల కిరణములను ఆహారంగా స్వీకరించే చకోరం అనే పక్షి మంచుకాలంలో మార్గశీర్ష మాసంలో తెల్లవారుజామున బాగా మంచు పడుతూ ఉంటే ఆ దట్టమైన మంచు ఆహారంగా తీసుకుంటుంది. ఆ చకోరం ఎప్పుడూ కూడా వెన్నెలను ఆహారంగా స్వీకరిస్తుంది. మంచు తింటే చచ్చిపోతున్నది, పొరపాటు కూడా తీసుకోదన్నమాట. అలాగే నిరంతరం
అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతి నితరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నాడు ఆయన. శ్రీమన్నారాయణుడి పాదపద్మములు నిత్యం నేను ధ్యానిస్తూ ఉంటాను. ఆ పాదపద్మాల మీద ధ్యానం చేయటమే అందులో ఉన్న తేనె త్రాగడం. అలా మత్తెక్కిన నా హృదయం, నిత్యం నారాయణుని మీద లగ్నమైన నా హృదయం ఈ ప్రపంచంలో మరో వస్తువు మీద వెళ్ళదు. నిజంగా హరిభక్తులు మరో చోటకి వెళ్ళమన్నా వెళ్ళరు. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటున్నాం కదా, ఈ ప్రపంచంలో ఎన్ని సౌకర్యములున్నా, ఎన్ని సువిధములున్నా, ఎన్ని రకాల ఆకర్షణలున్నా నిరంతరం హరినామస్మరణ పరాయణ మత్త చిత్తులైనటువంటి వారు అన్యం జోలికి వెళ్ళరు. నన్ను వెళ్ళమన్నా వెళ్ళను, ఏ రకంగానూ నాకు వేరే వస్తువు మీద ఆకర్షణ ఉండదు. ఎందుకు ఇన్ని మాటలు అన్నాడు ఆయన. ఇటువంటి పద్యాలు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలన్నమాట. నేర్పాలన్నప్పుడు స్పందించమని అక్కడ అర్థం అన్నమాట. అనగానే అగ్రహోదగ్రుడి పళ్ళు పటపట కొరికి కొడుకుని కిందకు తోసేశాడు. ఆ సమయంలో రాజపురోహితుడు వచ్చి, 5 ఏళ్ళు నీవి, పంచ శరద్వయస్కుడవు, బాలుడ వించుక కాని లేవు, భాషించదు తర్కశాస్త్రములు. నీ వయస్సు 5 ఏళ్ళు, మేమెన్నో కష్టాలు పడి నీకు శాస్త్రములు నేర్పితే ఈ శాస్త్రములు నేర్చుకున్న వాటిని చెప్పకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి కబుర్లు చెబుతావా? మహారాజా, ఈ దుర్మార్గుడికి మేమేం చెప్పలేదు, వీడికి పుట్టుకతో ఈ బుద్ధి వచ్చింది, అయినా పర్వాలేదు, మా దగ్గరికి పంపించినట్టయితే మేము మళ్ళీ కొద్ది రోజుల పాటు పాఠం చెబుతాం. ఇంతకాలం చెప్పిన పాఠం వల్ల వాడికి ఏం ఉపయోగం లేదని మాకు అర్థమయ్యింది. మేము చెప్పిన పాఠం కాకుండా అన్యపాఠాలు చెబుతున్నాడు కనుక మళ్ళీ కొంతకాలం మాకు అప్పగించు. ఈసారి వాణ్ణి కోపిస్తాం, తిడతాం, కొడతాం, ఈ కుర్రాన్ని దారిలో పెడతాం, నువ్వు మాత్రం మా మీద కోపించకన్నారు వాళ్ళు. నీ పాదములాన, నీ పాదాల మీద ఒట్టు, కోపింతుము దండింతుము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే, ఈ కుమారుణ్ణి ఈసారి దారిలో పెడతాం, వీడిని కొడతాం, తిడతాం, వీడికి హరిద్వేషం వచ్చేలా చేస్తాం, ఈ ఒక్కసారికి క్షమించు అని మొదటిసారి గనక వాళ్ళు క్షమార్పణ చెప్పుకుని ఈ కుర్రాన్ని వెంట పెట్టుకుని మళ్ళీ వెళ్ళారు. ఈ రెండోసారి కుర్రవాడు దాదాపు 1 సంవత్సర కాలం అక్కడ ఉండిపోయాడు. కాబట్టి 5 ఏళ్ల వయస్సు అనేది ప్రారంభం, తర్వాత తర్వాత వయస్సు పెరిగిందని గ్రహించండి, గుర్తుపెట్టుకోండి. కొంతకాలం పాటు పాఠం చెప్పి, నాయన మీకు మేము ధర్మ అర్థ కామములు గురించే చెబుతాం, 4వదైన మోక్షం గురించి చెప్పం. మోక్షం గురించి చెప్పాలంటే హరి గురించి చెప్పాలి. అందుకే వాళ్ళు ఏం చేశారట, వర్గత్రతయము చెప్పి, వర్గత్రతయమే చెప్పారు. వర్గత్రతయం అంటే ధర్మ అర్థ కామాలే. మరి 4వది ఎందుకు చెప్పలేదు అంటే, మోక్షం చెప్పాలంటే, మోక్షం గురించి బోధించాలంటే హరినామస్మరణ నేర్పాలి. హరినామస్మరణ వాళ్ళకి మనసులో ఇష్టమే, కానీ వాళ్ళ గురువుగారు చంపేస్తారు, వాళ్ళ యజమాని గారు చంపుతాడు. అందుకని తండ్రి నీకు పుణ్యం ఉంటుంది, మోక్షం గురించి ఎత్తకు. ఒకవేళ అంతగా మోక్షం గురించి తెలుసుకోవాలని ఉంటే నీ లోపల లోపల నీ పాటలు నువ్వు పడు, పైకి మాత్రం అనకరా. నీ పాటలు నువ్వు పడితే మాకు చివాట్లు ఉండవు. మీ నాన్న దగ్గర నుంచి పెసరట్లు వస్తాయి, కానీ పెసరట్లు చివాట్లు రావు. నాయనా నీకు పుణ్యం ఉంటుంది, ఎంతో కష్టపడి నీకు ధర్మార్థ కామాలు బోధించాం, సంపదలు ఎలా సంపాదించాలో చెప్పాం, నీకు మల్ల యుద్ధము, ఖడ్గ యుద్ధము, ధనుర్విద్య మొదలైన నైపుణ్యములన్నీ నేర్పాం, వీటన్నిటినీ నువ్వు నీ తండ్రి దగ్గర ప్రదర్శించు, హరినామస్మరణ మాత్రం నీ తండ్రి దగ్గర చెయ్యకు. ఈసారి మీ నాన్నగారి కోపం వస్తే నీతో పాటు మమ్మల్ని కూడా సంహరిస్తాడు, మా అందరికీ ముప్పు వస్తుంది, గురువుగారులం మేము ఇంతకంటే ఏం చెబుతాం అని పదే పదే బోధించి ఈ కుర్రాన్ని అలంకరించి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళారట. ముందు తల్లి ముందు వీడికి స్నానం చేయించి అలంకారం చేయించు, నువ్వు కూడా వాడికి నచ్చ చెప్పంటే ఆవిడ కూడా లీలావతి కూడా వాడికి బాగా స్నానం చేయించి మంచి బొట్టు పెట్టి అలంకారం చెప్పి, ఆ తర్వాత నాయన అలంకరించిన నిన్ను గురువుకి అప్పగిస్తున్నావు, గురువుగారి పరువు తీయకు నాయన అదిట. అలాగే అన్నాడు వాడు. ఇప్పుడు ఈ కుర్రాన్ని వెంట పెట్టుకుని హిరణ్యకశిపుడి దగ్గరికి వెడుతున్నంతసేపు ఈ గురువుల గుండెలు పీచు పీచు అంటూనే ఉన్నాయి, వీడు ఏం పేచి తెచ్చి పెడతాడోనని. అందుకని తప్పకుమల్న త్రిప్పకుమల్న మా మతము దీర్ఘములైన విరోధి పాఠముల్ విప్పకుమన్న. తండ్రి నీకు పుణ్యం ఉంటుంది, కావాలంటే నీ కాళ్ళైనా పట్టుకుంటాం, మేము కష్టపడి నేర్పిన ఈ విద్యని మార్చి హరిస్మరణ గురించి మాత్రం మీ నాన్న దగ్గర చెప్పకు, ఈ పాఠం తిప్పకు, భయంకరమైన శ్రీ మహావిష్ణువు కథలు అక్కడ ఇప్పకు, అవి దుష్టమగు విష్ణు కథా పదార్థ జాలములు, విష్ణువు కథలు దుష్టములు, అవి అక్కడ ఎత్తేమంటే మీ నాన్న
మమ్మల్ని అందరినీ అవశిష్టులు చేస్తాడు, శల్యావశిష్టులు చేస్తాడు, ప్రాణావశిష్టులు చేస్తాడు, మేము చచ్చిపోతాం, నీకు పుణ్యం ఉంటుంది అని పరిపరి విధాలుగా గడ్డం పట్టుకుని బతిమాలుతూ, చూసారా పెళ్లిలో గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి భావమరుదులు బతిమాలుతారు, అలా బతిమాలుకుంటూ కుర్రాన్ని తీసుకెళ్లారు. ఆ మహానుభావుడు వాళ్ళు ఏం చెప్పినా తలాడించాడు, లోపల మాత్రం హరిస్మరణే చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లవాణ్ణి సభాభవనంలో సింహాసనం మీద కూర్చొని ఉన్న హిరణ్యకశిపుని దగ్గరికి గురువులు చండామర్కులు తీసుకెళ్లారు. అప్పుడు ఆ కుర్రాడు ఉన్నట్ట ఎలా ఉన్నాడు, అడుగడుగ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమునమేను మరచువాని, అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమునమేను మరచువాని, అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి, మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్చుతు మీద చేర్చువాణి, అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాణి. ఈ కుర్రాడు ఎటువంటి వాడు, ఈ ఒక్క పద్యంలో మొత్తం అతని గురించి మనకు ఒక పిక్చరైజేషన్ ఇచ్చారు, ఒక దృశ్యం చిత్రీకరించి ఇచ్చారన్నమాట. ఆయన అడుగు తీసి అడుగు వేస్తున్నట్ట, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఇదంతా ఒక సభాభవనం, ఈ సింహాసనం అనుకోండి, కాసేపు సింహాసనంలో వాళ్ళ నాన్న కూర్చున్నాడు, ఈయన అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తున్నాడు. నడవాలంటే అడుగు తీసి అడుగు వేయాలిగా, అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని అడుగడుగునకు హరిస్మరణే చేస్తున్నట్ట. ఆ హరిస్మరణ అమృతం, ఆ అమృతం వంటి హరిస్మరణతో తన తానే మర్చిపోతాడు. అమృతం తాగిన వాడు తనను తాను మర్చిపోతాడు. మద్యమునకు అమృతమునకు రెండు తేడాలు ఉన్నాయని చెప్పారు. మద్యం తాగిన వాడు తనను తాను మర్చిపోతాడు, కానీ పిచ్చెక్కి ప్రవర్తిస్తాడు. కానీ అమృతం తాగిన వాడు తనను తాను మర్చిపోతాడు, తనను తాను మర్చిపోయి పరమాత్మని మాత్రమే అంతటా చూస్తాడు. అది అమృతమునకు మద్యమునకు తేడాట. మద్యము పిచ్చెక్కిస్తోంది, అమృతము మత్తెక్కిస్తుంది, కానీ మద్యం మనిషిని రాక్షసుణ్ణి చేస్తుంది, పిచ్చివాణ్ణి చేస్తుంది, భ్రష్టుణ్ణి చేస్తుంది. అమృతం తనను తాను మరిచిపోయేలా చేస్తుంది, కానీ తనను తాను మరిచిపోయిన వీడికి సర్వము పరమాత్మ కింద కనపడేలా చేస్తుంది. అందుకే ఆయన హరినామమనే అమృతమును త్రాగి తనను తాను మరిచి పరవశుడై విడుతున్నట్ట. ఆ ఒక్క పాదంలో ఎంత అద్భుతమైన భావం పెట్టాడో చూడండి. అడుగడుగునకు మాధవ అనుచింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు, తన శరీరం మర్చిపోయాడు ఆ అమృతం తాగి, నారాయణ నామామృతం తాగాడనమాట. నారాయణ నామామృత ఆస్వాదనతో తనను తాను మరిచిపోయాడు. ఇంకా ఆయన ఎటువంటి వాడు, బ్రహ్మాది దేవతలు కూడా అభ్యసించలేని హరిభక్తి ఆయన రూపంలో ఒక మగవాడుగా పుట్టింది. నిజంగా బ్రహ్మకు కూడా ఇంత భక్తి లేదు, శివుడికి ఎంత భక్తి ఉందో లేదో తెలియదు, దేవతలకు ఎంత భక్తి ఉందో లేదో తెలియదు. కానీ ప్రహ్లాదుడు గొప్ప హరిభక్తి ఒక రూపము ధరిస్తే అదే ప్రహ్లాదుడా అన్నట్టుగా ఉన్నాడు. తల్లి కడుపులో ప్రవేశించినప్పటి నుంచి హరి తప్ప మరొకటి ఎరగకుండా పుట్టి పెరిగినవాడు ఆయన. ఈ ప్రపంచమంతా హరిమయం విష్ణుమయం, హరి తప్ప మరొకటి లేదు అని ఓహరి సాహరి శ్రీహరిని తలుచుకున్న మహాత్ముడు ఆయన. వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టైన వాని శిష్యు బుధలోక సంభావ్యు జీరి గురుడు ముందరకు ద్రోచి తండ్రికి మ్రొక్కుమనియే. ఆ కుమారుడు వినయం కరుణ వివేకం బుద్ధి ఇటువంటి శుభలక్షణములతో ఉన్నాడు. ఆయనలో వినయం ఉన్నది, కారుణ్యం ఉన్నది, బుద్ధి ఉంది, వివేకం అంటే చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఈ పని చెయ్యవచ్చు ఈ పని చెయ్యకూడదు అనే విచక్షణకి వివేకం అని పేరు. అందుకే బుద్ధి వేరు వివేకం వేరు, తెలివి ఉంది విచక్షణ ఉంది. ఇవన్నీ ఉన్న మహానుభావుడు శుభలక్షణములకు నిలయం అయిన శిష్యుణ్ణి, దేవతల చేత పండితుల చేత కూడా సన్మానాలు అందుకున్నవాణ్ణి ఒక ముందుకు తోశాడు. హఠాత్ ఇలా తోసి తండ్రి దగ్గరికి, ఇదిగో మీ నాన్నగారు ప్రత్యక్ష దేవత,
కాబట్టి ఆయనకి నమస్కరించు అని గురువులు ముందుకు తోశారు. ఆ తర్వాత హిరణ్యకశిపుడికే తిరిగారు, దైత్యరాజా ఈ కుర్రాణ్ణి మేము శిక్షించాం, వీడు శత్రుపక్షపాతం విడిచిపెట్టాడు, ఓ రక్షో వంశాధీశ్వర వీక్షించు నీ కుమారుడి విద్యాబలం, ఇతడు మహాత్ముడయ్యాడు, అసలు వీడిని ఏం అడగక్కర్లేదు, ఈ మధ్యన వీడు చాలా గొప్పవాడైపోయాడు, ఈ రెండోసారి మేము తీసుకెళ్ళి బాగా పాఠం చెప్పాక మేము చెప్పినట్టు విన్నాడు, నువ్వు వీడిని పరీక్షించకుండా సర్టిఫికెట్ ఇచ్చేయచ్చు అన్నట్టు వాడు. ఎందుకు ఈ మాట అన్నారంటే పరీక్ష ఇస్తే మళ్ళీ ఏం కూడా వస్తుందో, అందుకని పరీక్ష లేకుండా వీడిని ఉత్తీర్ణుడు చేయించనగానే ఆయన ఆనందపడిపోయి అబ్బా అంతవాడివి అయ్యావే అని మళ్ళీ దగ్గరికి తీసుకుని, అయ్యేది నాయన చాలా కాలం తర్వాత మళ్ళీ గురువులు నిన్ను తీసుకొచ్చారు కనుక నిన్ను పరీక్షించాలనిపిస్తోంది అనగానే మళ్ళీ గురువులకు లోపల ఆటం బాంబు పేలింది. ఇట్లండి భగవంతుడా పరమేశ్వర వీడు హరినామస్మరణ చేయకుండా ఉంటే బాగుండు, మా గుండెలు గుభేలం అంటున్నాయి, మా పోస్టింగ్ ఊస్టింగ్ అయినా పర్వాలేదు, వీడు మా తలకాయలు తీస్తాడేమో అని భయం అనుకుంటూ వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు ఈ కుర్రవాణ్ణి దగ్గరికి తీసుకుని, నాయన నీకు ఏది ఇష్టమో చెప్పన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు, తండ్రి నాకు ఈ ప్రపంచంలో హరిస్మరణ కంటే మరొకటి ఏది కనబడలా, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం